క్యూ డబుల్ ఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం శృంగవరపుకోట మండలం సీతంపేట గ్రామంలో గ్రామ పెద్దలు మరియు శివాలయ నిర్మాణ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి కొల్ల లలిత కుమారి గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కొల్ల బాలాజీ అప్ల రామ్ ప్రసాద్ ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ పెద్ద సమక్షంలో శివాలయ ఆలయ విగ్రహ మరియు విమాన శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శివాలయ మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు హోమాలు నిర్వహించిన అనంతరం కొల్ల దంపతులు 10,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ నాన్నగిరి రమణాజీ, ఎస్కోట గ్రామ కమిటీ కొనదం మల్లేశ్వరరావు, జడ్పీడీసీ అభ్యర్థి బిశెట్టి అరుణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెక్క కిరణ్ కుమార్, విశాఖ టీడీపీ పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కోపగండి శ్రీనివాసరావు, ఐటీడీపీ నియోజకవర్గం కార్యదర్శి అనకాపల్లి చెల్లయ్య, పెద్దగాడి రాజు, సరిపల్లి సురేష్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కొల్ల వెంకటరమణ, కొత్త వలస మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాలమర్జునరావు, పుట్టూరు వెంకటరత్నాజీ, మోపాడ చిన్నికృష్ణ, సన్నివాడ కాళిదాస్, అక్కిరెడ్డి వెంకటరమణ, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.